అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. ప్రధానంగా తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలికి నేను హృదయపూర్వకంగా కోరుకునేది ఒకటే ఒకటి, భక్తులకు వీలైనంత మందికి స్వామివారి దర్శనం చేసుకునే అవకాశాన్ని కల్పించండి. స్వామివారికి వేల కాదు లక్షల్లో వచ్చేటువంటి భక్తులకి ఏ రకమైనటువంటి ఏర్పాట్లు చేయాలి అనేటువంటి విధానాన్ని అవలంబించుకోవాలని కోరుతున్నాను. తప్ప ఈ రెస్ట్రిక్టివ్ ప్రాక్టీస్, 45,000 మందే రావాలి, టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళు మాత్రమే రావాలి, ఇది వేల సంవత్సరాలుగా లేనటువంటి సంప్రదాయం. 90,000 మంది నుంచి 120,000 మందికి కూడా ఒక రోజులో దర్శనం చేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సగటున 80-90,000 మందిని స్వామివారి దర్శనం చేసుకునేటువంటి అవకాశం ఉన్న చోట 45,000 మందికే తగ్గించడము అని అంటే 45,000 మంది భక్తుల్ని మరొక అవకాశం లేకుండా చేయడమే. ఈ రెస్ట్రిక్టివ్ ప్రాక్టీసెస్ని మానేసి వచ్చిన ప్రతి ఒక్కరికి దర్శనం ఏ రకంగా కల్పించాలి అనేటువంటిది ప్రయత్నించండి. ఎందుకనంటే చాలామంది భక్తులు శబరిమలకు పోతారు, రిటర్న్లో పుణ్యక్షేత్రాలు చూసుకుని వస్తూ వస్తూ తిరుపతికి వస్తారు, వస్తే మీకు టికెట్ లేదు, దర్శనం లేదు అంటారు. అది హిందూ ధర్మంలో బాధ కలిగించేటువంటి అంశం కాబట్టి నేను మిమ్మల్ని వినతి చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా, నేను ఆరోపణలు చేయడం లేదు. ఆలోచన వైఖరిని మార్చుకోండి. ఇదేదో మనము ఒక ఇన్నే టికెట్లున్నాయి ఇన్నే అమ్ముతామన్నటువంటిది కాకుండా వచ్చిన భక్తులందరికీ దర్శనం కల్పించే ఏర్పాట్లు చేయండి. రెండవది, భక్తులు వచ్చిన వాళ్ళు 100 రూపాయలతో వసతి చేసుకుని వెళ్ళేటువంటి అవకాశం ఉన్నదాన్ని 1,400-1,700 చేయడము అని అంటే సామాన్య మధ్యతరగతి భక్తులని స్వామికి దూరం చేసినట్టుగానే అవుతుంది. నేను ఎప్పుడూ కూడా చెప్తున్నా, ఈ నూతన విధానంలో భక్తులని దూరం చేసేటువంటి ప్రక్రియ జరుగుతుందా అన్నటువంటి ఆలోచన వస్తుంది. దయచేసి అటువంటి వాటికి తావివ్వద్దండి. ఆ మీరు పెట్టిన అకామిడేషన్ ఏది కూడా తిరుమల తిరుపతి దేవస్థానం కట్టింది కాదు, భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానానికి కట్టి ఇచ్చినటువంటివి, వాళ్ళ డొనేషన్స్తో కట్టింది. అంటే ఇక్కడ ఖర్చు కూడా మనది కానప్పుడు 100 రూపాయలు 200 రూపాయలు సరిపుచ్చాల్సింది, 1,700 రూపాయలు ఛార్జ్ చేయడము అని అంటే సామాన్య భక్తుల్ని దూరం చేయడమే అవుతుంది. ఒకప్పుడు లడ్డూల ధరలు పెంచారు, తిరుపతి అనగానే మనసులో మెదిలేది 2 ఏళ్ల కుర్రాడి నుంచి 80 ఏళ్ల ముసలి వాళ్ళ వరకు లడ్డూ ప్రసాదం, అటువంటి దాని ధరలు పెంచారు. మీరు మిమ్మల్ని చేతులెత్తి నమస్కరించి కోరుతున్నా, మీరు చేసేటువంటి నిర్ణయం వెనకాల సామాన్య భక్తుడి భావన ఎట్లా ఉంటుంది అనేటువంటిది చూడండి, తప్ప కమర్షియల్ యాంగిల్లో మాత్రం దయచేసి మీరు చూడొద్దు అనేటువంటిది నేను కోరుతున్నాను. మరొక ముఖ్యమైనటువంటి విషయం, నేను వార్తల్లోనే విన్నాను ఇప్పటిదాకా, ఇంకా దానికి సంబంధించినటువంటి పత్రాలు ఏవి నేను చూడలా, స్వామివారి ఆనంద నిలయానికి సంబంధించి స్వర్ణాన్ని, ఏదైతే ఇప్పుడు స్వర్ణ గోపురం ఉందో దాన్ని మళ్ళీ ఏదో తాపడం చేస్తామనేటువంటి వార్తలు విన్నాం. దయచేసి అట్లాంటి చర్యలు చేపట్టే ముందు విస్తృతమైనటువంటి కన్సల్టేషన్ చేయండి. మాలాంటి వాళ్ళతో కాదు, ఆగమశాస్త్ర పండితులతోటి, పీఠాధిపతులతోటి, ధర్మ ప్రచారం కోసం ఉన్నటువంటి వాళ్ళ చేత మీరు ప్రచారం చేయండి. ఆ సమయంలో మీరు దర్శనాన్ని అనుమతిస్తారా, అనుమతించరా? రకరకాల వార్తలు వింటున్నాం, దర్శనం యథావిధిగా కొనసాగుతుందని. పైన పనులు జరుగుతున్నప్పుడు కింద దర్శనం చేయడం ధర్మం ఒప్పుకుంటుందా లేదా అనేటువంటిది మీరు కన్సల్టేషన్ చేయండి. చేసిన తర్వాత మాత్రమే ఇటువంటి నిర్ణయాలు తీసుకోండి. ఎందుకనంటే గతంలో అనంత స్వర్ణమయం ప్రాజెక్ట్ చేసినప్పుడు సుప్రీంకోర్టు కూడా దాన్ని ఇది చెల్లుబాటు కాదు అని చెప్పేసి, భక్తులందరూ బంగారు ఇచ్చిన తర్వాత కూడా చెల్లుబాటు కాదు అని చెప్పి దాన్ని రద్దు చేయడం జరిగింది. భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ధర్మం ప్రకారం మన వేదాలు ఏం చెప్పినాయో వాటి ప్రకారం మీరు విస్తృత కన్సల్టేషన్ చేసిన తర్వాత మాత్రమే ఈ కార్యక్రమాన్ని చేపట్టమని చెప్పి నేను హృదయపూర్వకంగా వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకనంటే ఇక్కడ ఉన్నటువంటి ధర్మకర్తల మండలి అది పాలక మండలి కాదు, ధర్మకర్తల మండలి పాలక మండలి అనేటువంటి ఒక విధానం మన ఆలోచనల దూరంలో నుంచి పక్కకి జరగాలి. మనం సేవకులు మాత్రమే అనేటువంటి ఆలోచనలో రావాలి అనేటువంటిది కోరుతూ
ప్రధానంగా నేను చైర్మన్ గారిని పాలక ధర్మకర్తల మండలి ఏదైతే ఉందో వాళ్ళందరినీ కోరుతున్నా, మీ నిర్ణయాలన్నింటినీ జనబాహుళ్యంలో చర్చలు చేయండి, పీఠాధిపతులతోటి పండితులతోటి చర్చించిన తర్వాతనే నిర్ణయాలు తీసుకోమని కోరుతున్నా. థ్యాంక్ యూ. కొత్త బాధ్యతలు ఎలా స్వీకరించబోతున్నారు సోషల్ మీడియా? నేను పాలిటిక్స్ దయచేసి కొండ మీద మాట్లాడను, మీరు నన్ను క్షమించండి. బయట ఇంకేమన్నా మాట్లాడుతున్నాను, ఎందుకనంటే నేను సెల్ఫ్ ఇంపోజ్డ్ రెస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయి. ఇది కూడా ఎందుకనంటే స్వామివారి కోసం నా రిక్వెస్ట్, ఎందుకంటే చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో నా కోరిక ఒక్కటే ఏంటంటే తిరుమలకు వచ్చే అందరికీ దర్శనం కావాలి. గతంలో నేను చూశాను 80,000 మంది ఉన్న రోజు చూసా, 90,000 మంది ఉన్న రోజు వచ్చి దర్శనం చేసుకోగలిగాం. అదే విధానాన్ని అవలంబించండి తప్ప ఈ రెస్ట్రిక్టివ్ ప్రాక్టీస్ పెట్టద్దు అనేటువంటిది మాత్రమే నేను హృదయపూర్వకంగా కోరుతున్నాను. సైడ్కి వెళ్దాం, సైడ్కి వెళ్దాం.